కానీ చూస్తూ ఉండలేం కదా అన్యాయాలు జరుగుతుంటే, మాట్లాడకుండా ఉండలేం కదా, అడగకుండా ఉండలేం కదా. మీరు ఇలా ఏ దశలోనూ మా కోసం మహిళల కోసం నిలబడలేనప్పుడు దయచేసి ఇలాంటి గొప్ప చట్టాలన్న పక్కన పెట్టేయకుండా తిరిగి తీసుకొని రండి. అప్పుడు ఇన్ని అన్యాయాలు జరగవు కదా. ఎంతసేపు పత్రికల్లో ప్రకటనలు తప్ప మీ చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు. ఏమీ ఏమీ కనిపించడం లేదు. అధికారం కోసం మాత్రం డ్రామాలకు దిగుతారు, అధికారం రాగానే బాధ్యతలను వదిలేస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ కాల్ మనీ కాలకేయులు తయారయ్యారు. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై దాడులు మొదలయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చారు, మహిళలపై అత్యాచారాలు మొదలయ్యాయి. 74 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయండి మీరు అధికారంలోకి వచ్చాక. 6 మహిళల్ని, 6 మంది మహిళల్ని అఘాయిత్యం చేసి చంపేశారు, హత్యకు గురి చేశారు మీరు అధికారంలోకి వచ్చాకే. మీరు అధికారంలోకి వచ్చాక 200 మంది మహిళలపై దాడులు జరిగాయి. ఏంటి మీరు మహిళల కోసం నిలబడ్డది? ఏంటి మీరు మహిళల కోసం చేసింది? మీరు అధికారంలోకి వచ్చాక మానవ ప్రాణాలు కోల్పోతున్నారు ఆడపిల్లలు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాఫియాల గురించి మాట్లాడుకుంటే, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఎలా జరుగుతుందో దందా అందరికీ తెలుసు. మీరు అధికారంలోకి వచ్చాక మంచి చదువు దూరమైంది చదువుకునే పిల్లలకి. మీరు అధికారంలోకి వచ్చాక మంచి భోజనం దూరమైంది. మీరు అధికారంలోకి వచ్చాక అంతెందుకండి, మంచి నీళ్లు కూడా లేక డయేరియాతో చచ్చిపోతున్నారు జనాలు. మీరు మీరెలాగో పట్టించుకోవట్లేదు, మీకెలాగో ధ్యాస లేదు. మేము అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా వచ్చి జరుగుతున్న అన్యాయాలపై, జరుగుతున్న దాడులపై మాట్లాడరేంటి? అంటే మౌనం అర్ధాంగీకారం అంటూ ఉంటారు కదా, అలా అనుకోవాలా మేము దీన్ని? మాకు చేత కాదు, మేమేం చేయలేము అని చెప్పకనే చెప్తున్నారా మీరు? ఇకనైనా ఇకనైనా జరిగేటువంటి దారుణాల్ని ఆపండి ప్లీజ్. ఇంకెన్నాళ్ళు ఇలా భయంతో బతకాలి అని మహిళలందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఒక ఆడపిల్లను బయటికి పంపాలంటే ఆలోచించాలని ప్రతి తల్లి తండ్రి కూడా అనుకుంటున్నారు. మీరు గనక మహిళలకి అండగా నిలబడకుండా, మహిళల భద్రతకు ఉపయోగపడేటువంటి దిశ యాప్, దిశ చట్టం లాంటి వాటిని మళ్ళీ ప్రవేశపెట్టకుండా, మహిళలకి రక్షణ కల్పించకుండా ఇలాగ వ్యవహరిస్తాము అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజాక్షేత్రంలో మీరు చేసిన దాడులని, మీరు చేసిన దాడుల్ని ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో మీరు చేసిన అన్యాయాల్ని ఎండగడతాం. ఇది ఒక హెచ్చరికగా భావించి ఇక నుంచైనా మహిళలకి రక్షణ కల్పిస్తారు అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోలీస్ పెట్టమని నేను